శరీరం మంచి ఆహార పదార్థాలను ప్రతినిత్యం కోరుకుంటున్నది, ఇలాంటి ఔషధాలను కాదు. అంచేత ఇవన్నీ కాఫీ టీలు మన శరీరాన్ని ఇబ్బంది పెట్టే పద్ధతులు. అందుచేత కోరి ఇలాంటి చెడును మనం ఎందుకు కలిగించాలి? మన చేతులతోనే మన శరీరాన్ని పాడు చేసుకోవచ్చా? కంచె చేను వేస్తుంటే మన చేతులతోనే మన కళ్ళు పొడుచుకుంటా ఉండే ఎక్కడన్నా. అలాగే ఈ శరీరంలో ఎన్నిటిని ఇరిటేట్ చేయటం దేని కొరకు? తెలుసో తెలియకో అలవాటైపోయింది, వదులుకోలేక అలా కొనసాగిస్తున్నాం. మరి కాఫీ టీలు త్రాగటం ఎలాంటిదంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టడంలో, సిగరెట్లు తాగే వారికి శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో, గంజాయి తాగే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నదో, గుట్కాలు జరదాలు వేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నదో, సారాయి తాగే వారికి ఎలాంటి ఇబ్బందో, కాఫీ టీలు కూడా అలాంటిదే, మరో రకం ఇబ్బంది. ఇవన్నీ ఒకటే జాతి. కాకపోతే సిగరెట్లు గంజాయిలు గుట్కాలు జరదాలు త్రాగే వారిని దురలవాట్లు అంటున్నారు, కాఫీ టీ త్రాగే వారిని దురలవాటు ఉందని ఎవరన్నా అంటున్నారండి ఈ రోజున? కాఫీ టీ దురలవాట్లు కాదా? ఎవరు అంటలేదు కాబట్టి మనం కాదనుకుంటున్నాం. కాఫీ టీలు కూడా ఈ సిగరెట్లు జరదాలలాగా వ్యసనాలే, దురలవాట్లే. దురలవాటని ఎందుకు అంటలేదు అనే విషయం ఇప్పుడు చెప్పుకుందాం. మన భారతదేశంలో మందు కానీ విస్కీ కానీ సారాయి కానీ త్రాగితే దురలవాటు అంటారు. అదే ఈ మందుని విస్కీని ఇతర దేశాల్లో త్రాగితే దురలవాటు అంటారా? ఎవ్వరు అనరు. మరి దురలవాటు అనేది ఎవరికైనా దురలవాటే, కానీ అమెరికా లాంటి దేశాల్లో దురలవాటుని ఎందుకు అనరు, మనకెందుకు అంటున్నారు? అమెరికా లాంటి దేశాల్లో ఈ మందుని భార్య భర్త పిల్లలు అందరూ కలిసి కూర్చుని తాగుతారు, ఇక దేశమంతా తాగుతారు. దురలవాటు అనేవాడు ఎవడు? అదే భారతదేశంలో అయితే ఆ మందు తాగే జనం 30-40% మంది ఉంటే ఇంకో 50-60% మంది స్త్రీలు కూడా కలిసి అనటానికి వీరు త్రాగలేదు కాబట్టి మిగిలేరు కాబట్టి దురలవాటు అయ్యింది. మరి కాఫీ టీలు దురలవాటు అని ఎందుకు అంటలేదు? అందరూ త్రాగుతున్నారు కానీ వాడెవడు? నా పొట్టుడా నాలేక. ఇవన్నీ దురలవాట్లు. ఈ దురలవాట్లన్నీ ఎవరికి వారుగా నేర్చుకోరు. ఉదాహరణకి మీరు మొట్టమొదటిసారి కాఫీ తాగిన రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 17, 20, 25, 40 ఏళ్ల క్రితం ఎప్పుడు త్రాగుంటారు కదా. మీ వరకు మీరు డబ్బులు పెట్టి కొనుక్కుని మీరే తాగుంటారా ఒక్కళ్ళే కూర్చుని, లేదా మీరే కాఫీ పొడి పాలు తెచ్చుకుని పొయ్యి మీద కాసుకుని మీరే తాగుతూ ఒక్కరే నేర్చుకున్నారా? నాకు తెలిసి ఏ ఒక్కరు ఇట్లా కాఫీ టీ కానీ ఇతర సిగరెట్ కానీ వేటిని నేర్చుకోరు. ఎవరో ఇద్దరు ముగ్గురు త్రాగి నాలుగవాడికి నేర్పుతారు. ఎందుచేతనంటే చెడ్డ పని ఒక్కడే చేయడు ఎప్పుడు మనిషి. మనుషులు స్వతహాగా మంచివారే, ఇద్దరు ముగ్గురు చెడిపోయి అందులోకి ఆ బ్యాచ్లోకి ఇంకా ఇద్దరిని చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చెడ్డ పని కొద్దిమంది చేస్తే సమాజం తిడుతుంది, అందుకని ఆ చెడ్డ పనిలోకి నలుగురిని చేర్చుకుంటే సంఘం పెరిగిందనుకోండి, అనేవారు మన తిట్టేవారు తగ్గుతారు. అందుకనే చూడండి, ఇద్దరు ముగ్గురు కాఫీ తాగేవాళ్ళు చేరతారనుకోండి, రెండ్రా కాఫీ తాగమని బ్యాచ్ అంతా వెళతారు. ఇప్పించేవాడు ముందు అందరికి ఇప్పించి తను లాస్ట్గా తాగుతాడు. సిగరెట్ తాగేవారు కూడా చూడండి, ముందు ఉన్నవారందరినీ సిగరెట్ తాగుతా 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 అని ఆఫర్ చేసి తను లాస్ట్కి ముట్టించుకుంటాడు.
మందెట్టిచ్చేవాడు కూడా ముందు అందరికీ పోస్తాడు, తను లాస్ట్ పోసుకుని తాగండర్రా అంటాడు. రండ్రా పాలరసం తాగొద్దామరా అని బ్యాచ్ అంతా వెళ్ళి తాగుతారండి. ఇది మంచి పని ఒక్కడే వెళ్ళి తాగుతాడు, అది చెడ్డ పని గ్రూప్గా నలుగురు చేరి చెడిపోవటానికి ప్రయత్నం చేస్తారు. ఈ దురలవాట్లన్నీ కొందరు నేర్చుకుని ఇంకొందరిని లాగే ప్రయత్నంలో అలవాట్లు అయినవి తప్ప ఎవరికి వారు సొంతంగా నేర్చుకునేవి కాదు. అందుచేత తెలుసో తెలియకో చెడ్డ సాంగత్యం చేత ఏదో మనసు నిగ్రహం లేక ఇలాంటి వాటి వైపు వెడితే వెళ్ళుండొచ్చు. కనీసం బయటపడదామనే ఆలోచన మనం చేయటం లేదు కదా, మరి బయటపడటం ఇకనైనా మంచిది. ఆ సిగరెట్లు, కాఫీ, టీలు, గుట్కాలు, జరదాలు ఇవన్నీ ఒకటే కోవక చెందిన అంటున్నాం కదా. సిగరెట్లు మానినప్పుడు 10 రోజులు 15 రోజులు ఎలాంటి ఇబ్బంది మనకు అనిపిస్తుందో, గుట్కాలు జరదాలు వేసుకుని నమిలే వారికి వాటిని మానేస్తే కొన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో, కాఫీ టీలు మానినప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు ఉంటాయి. 5 రోజులు ఉంటాయి 10 రోజులు ఉంటాయి. ఆ 5 రోజులు 10 రోజులు వచ్చే ఇబ్బందుల కోసం భయపడి జీవితాంతం శరీరాన్ని ఇబ్బంది పెడతామా? అందుచేత మీరు మానదలుచుకుంటే శరీరం వాటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడటం పెద్ద కష్టం కాదు. టీ కాఫీలు మీరు మానదలుచుకుంటే ఒక్కరోజులో మానేయండి. నేను ఒక కప్పులే తాగుతానండి, 2 కప్పులే తాగుతానని లెక్కలు వద్దు. ఏదైనా మెడిసిన్ మెడిసినే, మన శరీరానికి మెడిసిన్ ఎందుకు ఇవ్వాలి నిత్యం? చేత మానితే 4-5 రోజులు తలనొప్పులు వస్తాయి. మొదటి రోజు మీరు అస్సలు త్రాగపోయేసరికి సాయంకాలం విపరీతంగా తలనొప్పులు వస్తాయి. 2వ రోజన్నా ఇంకా నిన్నంతా కాఫీలు పోయలేదు, ఈ రోజన్నా పోస్తాడేమోనని బాగా ఎదురు చూస్తాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ని కలిగిస్తాయి. హెడేక్ తట్టుకోలేకుండా వచ్చేస్తుంది, నిద్ర పట్టదు, మైండ్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అయినా సరే త్రాక్కండి. 3వ రోజుకి మొన్న పోయలేదు, నిన్న అసలు పోయలేదు, ఈరోజు పోస్తాడంటావా అనే అనుమానం వాటిలో కలుగుతుంది. ఇక 4వ రోజుకి ఇక 3 రోజులు ఇవ్వలేదు కదా, ఇక నాకు అందేటట్టు లేదులే అని అవి విత్డ్రా అవటం మొదలెడతాయి. 5-6 రోజులకి ఇక మెల్లమెల్లగా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ తగ్గుతూ మీకు తలనొప్పి ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తూ ఉంటుంది. తలనొప్పి మీకు కాఫీ టీలు మార్నింగ్ రోజు నుంచి వస్తే తట్టుకోలేనప్పుడు ఏదైనా మెడిసిన్ వేసుకోండి, నష్టమేముంది? మీకు ఏది తలనొప్పికి మాత్ర వేసుకుంటే తగ్గుతుందో మీకు తెలుసు, అదే వాడుకోండి. ఇంకా సింపుల్గా తగ్గాలి ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే ఒక మాదిరి తలనొప్పికి కాస్త పాదాలు వేడి నీళ్ళలో పెట్టుకోండి, తల మీద తడిగుట్టు పెట్టుకుని పావుగంట రిలాక్స్ అవ్వండి. లేదా తల స్నానం 2 పూట్లా చేయండి, కాస్త తలనొప్పి లేకుండా ఫ్రీగా అనిపిస్తుంది. అలా చేస్తూ 5-10 రోజుల్లో దాని అలవాటు తేలిగ్గా పోతుంది, సైడ్ ఎఫెక్ట్ కూడా మీకు అనిపించదు. మరి కాఫీ టీల అలవాటు మానటానికి, నోట్లో ఆ వాంచ లేకుండా పోవటానికి కొన్ని చిట్కాలు మనం తెలుసుకుందాం. నోట్లో మనకి ఏదన్నా చప్పరిస్తుంటే పుల్లటివి వాంచ తగ్గిపోతుంది కాఫీ టీ త్రాగాలనేది. ఇప్పుడు మీరు కాఫీ టీలు రేపటి నుంచి మానారనుకోండి, ఉదయం పూట కాఫీ మీద వాంచ వెళ్లకుండా ఏం చేయొచ్చు అంటే, పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని ముక్కలు కోసి ఎండ పెట్టుకుంటే ఆ ఉసిరికాయ ముక్కలు నోట్లో వేసి చప్పరించినా వాంచి అసలు అనిపించదు. అలాగే చిన్న ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని నోట్లో వేసుకుని నములుతూ ఉన్నా వాంచ ఉండదు. ఇవి సీజనల్గా దొరుకుతాయి. ఇవి లేనప్పుడు పుల్లటి మామిడికాయ ముక్కలు కాస్త నోట్లో ఎప్పుడు చప్పలిస్తుంటే వాటి మీద వాంచి ఉండదు. అలాగే మామిడికాయ ముక్కలను ఎండ పెట్టుకుని ఉంచుకొని వాటిని చప్పలించినా బాగుంటుంది. ఇలా ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే ఆ కాఫీ టీ వాంచి మీకు అంత అనిపించదు.
ఇక కాఫీ టైంలో కాఫీ బదులుగా ఏం త్రాగితే బాగుండు అని మీకు సందేహం కలుగుతుంది. కొంతమంది వేడి వేడి పాలంటారు, కొంతమంది ఇంకోటి ఏదో పాల పొడి వేసుకుని త్రాగితే బాగుండు అంటారు, కొంతమంది జావ అంటారు. కాఫీ టీలో వాంచపోవటానికి మనం కాఫీ టీల స్థానంలో త్రాగవలసింది ఒక మంచి జ్యూస్ ఒకటి ఉంటుంది, దాన్ని త్రాగితే చాలా మంచిది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి, ఒక 2 నిమ్మకాయలు పిండేయండి, అందులో 2 స్పూన్లు తేనేయండి. కాఫీ టీల వాంచను పోగొట్టుకోవడానికి మనం తేనె నిమ్మరసం తయారు చేసుకునేటప్పుడు నిమ్మరసం యొక్క మోతాదు ఎక్కువగా ఉండాలి, తేనె తక్కువ ఉండాలి. 2 నిమ్మకాయలు పిండండి, కలపండి. మెల్లగా కాఫీ వలె టీ వలె ఉదయం పూట కాఫీ టైం అయినప్పుడు అలా త్రాగుతూ ఉండండి. ఈ నీళ్లు పుల్ల పుల్లగా ఉంటాయి, తీపి తక్కువ ఉంది కాబట్టి త్రాగుతూ ఉండేసరికి పులుపు అంతా టేస్ట్ పర్స్కి పట్టేసి ఆ పులుపులో పడి కొట్టుకుంటూ నాకు కాఫీ కావాలి టీ కావాలనుకుండా అదే క్విక్ అనకుండా పడుకుని ఉంటాయి టేస్ట్ పర్స్ అన్నీ. వాటి వాంచ సింపుల్గా పోతుంది అన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం కాఫీ టీ అందనుకోండి, ఇంకో గ్లాసు తేనె నిమ్మరసం పట్టించేసేయండి, దాని మీద గొడవ లేకుండా సింపుల్గా మీరు 5-6 రోజుల్లో 10 రోజులు బయటపడిపోతారు. ఇది తేనె నిమ్మరసం కలుపుకుని తేలిగ్గా కాఫీ టీలను వదలటానికి చక్కని చిట్కా. మధ్య మధ్యలో అలాంటి వాటిని ఉసిరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు చప్పరించటం, ఇంకా మీకు నోరు ఫ్రీగా ఉండటం కోసం ఆ స్టిమ్యులేషన్ లేకుండా ఉండటం కొరకు బాగుంటుందన్నమాట ఇది. ఇక మీరు ఒక్కసారి కాఫీ టీలు త్రాగటం మానేశారనుకోండి, ఇక చుట్టాలింటికి వెళ్ళినా మరి ఎవరు బ్రతిమాలినా త్రాక్కండి, ఎందుకంటే వదిలేసాము. 10 రోజులు 20 రోజులు కాఫీ టీలు మానేసేసరికి ఇంతకాలం మీరు త్రాగిన కాఫీ టీల వల్ల దోషమంతా బాడీలో ఉన్నది చక్కగా క్లియర్ అయిపోతుంది, సెల్స్ నార్మల్ స్టేజ్కి వస్తాయి, నర్వ్ ఇరిటేషన్ అంతా తగ్గిపోతుంది. మన బాడీ ఒక ఆటోమేటిక్ క్లీనింగ్ యంత్రం, ఎన్నాళ్ళు చెడగొట్టినా మళ్ళీ అలవాట్లు మార్చుకుంటే మళ్ళీ మొత్తాన్ని నార్మల్ చేయగలదు. అంత చక్కటి అవకాశం ఉన్నది. అంచేత ఒకసారి మానేసిన తర్వాత ఎవరి కోసం మీరు త్రాగండి. ఒకరి కోసం మనం చెడిపోతామండి, ఒకరి కోసం ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటామా? మర్యాద కోసం అలాంటి పనులు చేయదలిస్తే ఇంకా ఎన్నో చేయవలసి ఉంటుంది. అందుచేత అలాంటి చెడ్డ అలవాట్ల జోలికి కాలక్షేపానికి కానీ మర్యాదల కొరకు కానీ మనం ప్రయత్నించుకుంటూ ఉంటాం మంచిది. 450 సంవత్సరాల క్రితం ఎక్కడ వండి కాఫీ టీలు తెల్లవారు మనకి నేర్పి వెళ్ళిపోయారు, ఏదో వాళ్ళ సాంగత్యములు అలవాటయ్యి అప్పటి నుంచి బానిసైపోయి వదులుకోకుండా అలా వ్యసనంలో పడి కొట్టుకుంటున్నాం. చేత ఇన్నాళ్ళు త్రాగితే త్రాగాం, ఇక్కడి నుంచి వదిలేస్తే వాటి నుంచి శరీరాన్ని రక్షించిన వారు అవుతారు. మరి మీరు ఎవరింటికి వెళ్ళినా కాఫీ టీలు మిమ్మల్ని త్రాగొద్దని చెప్పుకుంటున్నాం, ఒకసారి మానేస్తే వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నాం. మరి మీ ఇంటికి చుట్టం వచ్చారనుకోండి, మరి ఏం చేయాలి చెప్పండి? కాఫీ టీలు ఇవ్వాలా మానాలా? మళ్ళీ మనం ఇచ్చామనుకోండి, మరి మీరు ఇచ్చారు కదా, మనం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మీరు కూడా తాగండి అంటారు. అంచేత మరి ఏమి ఇవ్వాలి చెప్పండి? తేనె నీళ్ళు అనుకోండి, బోల్డ్ ఖర్చు, అందుకే నాకేమి ఇవ్వద్దు. నేను ఒక రకమైన మర్యాద మీకు చెప్తాను, ఇది చేయండి కాస్త బాగుంటుంది. మీ ఇంటికి చుట్టం వచ్చారనుకోండి, రావటంతో దగ్గరికి వచ్చేబట్టి చెంబో నీళ్ళు తాగించండి, 10 నిమిషాలు బాగుంటాయక కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడగండి. ఏం వద్దండి పొట్ట బరువుగా సరిపోతుంది అంటారు, పని అయిపోతుంది వెళ్ళిపోతారు. అటు మర్యాద అయిపోతుంది, పొట్ట క్లీనింగ్ అయిపోతుంది, మనకి ఖర్చు తగ్గిపోతుంది. మనం బాగుపడాలి,
పది మందిని బాగు చెయ్యాలి. తగిన మనం చెడిపోయి నలుగురిని చెడగొట్టడం కాదు, నలుగురిని వ్యసనాలలోకి లాగటం కాదు, ఇంకా వ్యసనాల్లోనే ఉండండి ప్రోత్సహించటం కాదు మనం చేయవలసింది. పెద్దలుగా మనమే ఇలాంటి అలవాట్లు ఇరుక్కుంటూ ఉంటే మన పిల్లలు మన కాఫీ టీ వదులుకోలేకపోతున్నాం, వాడు రేపు సారా అంటాడు, రేపు విస్కీ అంటాడు, ఇంకో రోజు గుట్కా జారదా అంటాడు. మనం వారిని మందలించేటట్లుగా, వారిని సన్మార్గంలో పెంచేటట్లుగా ఉండాలి తప్ప ఏ వ్యసనాల్లోనూ పెద్దలుగా మనం ఇరుక్కోకూడదు. అందుచేత అటు ఇంట్లో పిల్లలు మనం చూసి మంచి అలవాట్లు నేర్చుకోవడానికి కూడా మనం త్రాక్కుండా ఉండాలి. మరి ఇలాంటి మంచి ఆహార అలవాట్లు వెనకటి రోజుల్లో అయితే మజ్జిగ నీళ్ళు ఇచ్చేవారు, అదే మజ్జిగ దాహం అనేవారు. ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు, నీళ్ళు మజ్జిగ కానీ కాఫీ టీలు అలవాటు మాత్రం మంచిది కాదు. ఇన్ని నష్టాలు మన శరీరంలో కలిగిస్తుంటాయి కాబట్టి కాఫీ టీలు మనం మానితే మంచిదని చెప్పుకుంటున్నాం. మరి మీరందరూ ఈ కాఫీ టీల అలవాటుని మాని ఇలాంటి వాటి స్థానంలో మంచి ఆహార అలవాట్లు నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. కాఫీ టీలు 10 రోజులు 15 రోజులు మీకు మానేసిన తర్వాత అలవాటు అయిపోయాక తేనె నిమ్మరసానికి అక్కర్లా, వాటి స్థానంలో ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ మనం చెప్పుకున్నట్లుగా పచ్చికూరల రసం త్రాగితే సరిపోతుంది, లేదా ఏదైనా సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు కూడా మార్నింగ్ టైంలో త్రాగొచ్చు. అవిక మంచి రక్తాన్ని పుట్టిస్తాయి. ఇంతకాలం కాఫీ టీలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అంతటినీ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్లో మీకు రక్షణ బాగా కలిగిస్తుంది, మిమ్మల్ని బాగా శుద్ధి చేస్తుంది. అలాంటి జ్యూసులు ప్రతినిత్యం త్రాగడానికి ప్రయత్నించండి, మంచిది. ఇది కాఫీ టీల యొక్క చెడు గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నాం. మీరు అద్దరు చక్కగా విన్నారు. మరి రేపటి నుంచి మానేస్తారా, ఈరోజు నుంచేనా, ఇక మీ ఇష్టం. ఏదో నాకు తెలిసిన కాస్త మంచిని మీ ముందుంచాను. కొంతమంది కాఫీ టీ త్రాగితే మంచిదని చెప్పేవారు కూడా ఉంటారు, కానీ కాఫీ టీలు అమ్ముకోవటానికి చెప్పే మాటలే తప్ప శరీరంలో కాస్త నర్వస్ సిస్టాన్ని బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేయటానికి ఏదో పనిచేస్తుంది అనేది ఉంది సైన్స్లో. అది ఒక లాభం మనకి, కానీ ఎప్పుడో కొన్ని సమస్యలు వచ్చిన వారికి అది హెల్ప్ చేస్తుంది తప్ప ఆ సమస్య కోసం ఒకసారి ఆ మెడిసిన్ లాగా త్రాగితే తప్పు కాదు. కానీ ఒక్కసారి అలవాటైతే వదలలేం కాబట్టి దాన్ని కాలక్షేపంగా త్రాగొద్దని మనం చెప్పుకున్నాం. ఆరోగ్యానికి హానికరమైన దురలవాట్లు మనం వదలాలి. ఈ కాఫీ టీల్ని వదలటం చాలా తేలికని చెప్పడానికి ఇంకొక మాట కూడా ఉంది. మనం ఉదయం పూటే పరగడుపున 2.5 లీటర్ల త్రాగితే మంచినీరు మంచిదని చెప్పుకుంటున్నాం. లీటరం పావు ఒకసారి, ఇంకొకసారి లీటరం పావు, ఇలా 2 సార్లుగా మంచినీళ్ళు తాగటం ప్రారంభించిన 5-6 రోజులు 10 రోజుల్లోనే చాలామంది చెప్తూ ఉంటారు, ఏమండి మాకు నీళ్లు త్రాగిన దగ్గర నుంచి కాఫీ టీలు త్రాగబుద్ధి కావట్లేదు ఏంటండి అని. అంటే వారు నేను చెప్పే కాఫీ టీలు చెడు అనే విషయాన్ని వినకుండానే వారికి అలా అనిపించిన విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తుంటారు. అంటే ఇక్కడ అనిపిస్తుంది, ఒక మంచి పని చేస్తే ఒక చెడు జోలికి వెళ్ళబుద్ధి కాదు. అలా నీళ్లు త్రాగటం ఉదయం పూట కాఫీ టీలు వాంఛను పోగొట్టుకోవడానికి కూడా ఎంతో మంచిగా సహకరిస్తుంది. మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. https://www.youtube.com/@bcs1920